తెలంగాణ చిహ్నంలో మార్పులకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే చార్మినార్, కాకతీయ కళా తోరణాలను రాజముద్ర నుంచి తొలగిస్తారనే ప్రచారం తెరపైకొచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా కూడా విపక్షాలు ఇప్పటికే రోడ్డెక్కాయి. తెలంగాణ ఉద్యమకారులు నిరసనలకు దిగారు. దీంతో రాజముద్రలో మార్పులను వాయిదా వేసింది ప్రభుత్వం. మరోవైపు రాష్ట్ర పదేళ్ల సంబురం వేళ రాజముద్ర రగడ ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. అసలు రాజముద్రలో మార్పులు అవసరమా? అధికారిక చిహ్నంలో ఉండాల్సినవేంటి? ఈ అంశాలపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నేత. నమస్తే అండి. అలాగే రాజారాం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే రాజారాం గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ వాయిస్ అన్మ్యూట్ ఎస్. హలో. నమస్కారం అమ్మా. నమస్తే రాజారాం గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. వినిపిస్తుందా? ఎస్ ఎస్ వినిపిస్తుంది. చెప్పండి, రాజముద్రలో మార్పులు అవసరం అంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ సంస్కృతిక నేపథ్యం తెలియని వాళ్ళు అధికారంలోకి వస్తే ఇట్లా ఉంటది. ఇప్పుడు భారతదేశం యొక్క చిహ్నము ఏంటమ్మా? నాలుగు సింహాలు, మనము అశోకుని ధర్మచక్రము. మరి అశోకుని కాలం కూడా మరి రాచరికం అంటారా? మరి అశోకుడు, అశోకుని పాలన కూడా ప్రజాస్వామ్యం కాదు కదమ్మా, అది కూడా రాచరికమే కదా. మరి శ్రీరామచంద్రుని పాలన కూడా రాచరికం అంటారా? వీళ్ళు శ్రీకృష్ణుని పాలన కూడా రాచరికం అంటారా? ప్రజాస్వామ్యం వచ్చింది, సంతోషము, ప్రజాస్వామ్యం, అంతమున్నటువంటి పాలన రాచరిక పాలన అయినప్పటికీ మనము మన చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే పద్ధతిలో మనము కొంత కొన్ని వారసత్వాన్ని మనం తీసుకుంటాము. అదే క్రమంలో కాకతీయులు అనే వాళ్ళు కూడా మన పాలకులుగా చరిత్రలో నిలిచి ఉన్నారు. వాళ్ళకి కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడు ఉండొచ్చు. ఎక్కువ పాలలో మంచి ఉన్నది. మరి కాకతీయుల కాలంలో మన తెలంగాణ పౌరుషత్వము, మన రుద్ర రాణి రుద్రమాదేవి, మన ప్రతాపరుద్రుడు, మన యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క సాంస్కృతిక ఔన్నత్యాన్ని మనం గొప్పగా తీసుకుంటాము. వాళ్ళు కాకతీయులు అనేక చెరువులు తవ్వించిండ్రు, అనేక కార్యక్రమాలు చేసిండ్రు. కాబట్టి అట్లాగే చార్మినార్ని కూడా మనం ఒక చారిత్రకమైనటువంటి ఒక మన చిహ్నంగా మనం చూస్తున్నాము. కాబట్టి అవి కాకతీయ తోరణం, రాచరిక పోకడలు కనిపిస్తున్నది. రాచరిక పోకడలు ఉన్నాయి కాబట్టి మేము తీసేస్తాము, మేము తవ్వేస్తాము, మేము ధ్వంసం చేస్తాము, మేము చార్మినార్ని మేము తవ్వేస్తాము, చార్మినార్ ఆనవాళ్ళు ఉంచము, లేకపోతే గత పాలకుల యొక్క ఆనవాళ్ళు ఉంచమని చెప్పి అనడం అనేది అది చారిత్రక సంస్కృతిని, భారతీయ ఔన్నత్యాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని సరి అర్థం చేసుకోకపోవడం అవుతుందమ్మా. ఓకే ఎస్ మానవతారా గారు నమస్తే. నమస్తే అండి.